హలో ఎవరీవన్, వెల్కమ్ టు రమేశ్వరెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేశ్వరెడ్డి. ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే, హైదరాబాద్లో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. కేంద్ర ప్రభుత్వ సంస్థ లోపల మనకు పలు రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఐఐసిటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ఏదైతే హైదరాబాద్లోని హబ్సిగూడలా ఉందో, దాని లోపల మనకు ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. 5/2/2024 5 ఫిబ్రవరి 2024 డైరెక్ట్ ఇంటర్వ్యూ అనేది ఉంది. దానికి సంబంధించి నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన అర్హతలు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ కూడా వీడియోలో ఉంది. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అనేది వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. సో చూసుకున్నట్లయితే మనకు సిఎస్ఆర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, హైదరాబాద్, 5/00/007 మనకు ఏదైతే ఉందో అడ్రస్ ఉంది. వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా మనకి ఇందులో ఉన్న ఖాళీల భర్తీ చేస్తున్నారు. వాటికి సంబంధించి 5/5/2024 ఇంటర్వ్యూ ఉంది. ఇందులో మనకు కావలసిన ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్తో వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు అటిస్టెడ్ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో, అటిస్టెడ్ రిలవెంట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ 10th క్లాస్ నుంచి ఇప్పటివరకు, అదేవిధంగా నెట్, గేట్, ఇంకేమైనా ఉంటాయి, ఎక్స్పీరియన్స్, డేట్ ఆఫ్ బర్త్, లేటెస్ట్ కేటగిరీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా ఒక సెట్ జిరాక్స్, ఒక ఒరిజినల్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. మనకు 9:30 ఇంటర్వ్యూస్కి వస్తాం. రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటారు. 9:30-10:30 రిజిస్ట్రేషన్ ఉంటుంది. 5/5/2024. సో వీటికి సంబంధించి పోస్టులు, ఖాళీలు, వాటి యొక్క అర్హతలు చూసుకున్నట్లయితే, ముందుగా కార్బన్ క్యాప్చర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఈ ప్రాజెక్ట్ లోపల మనకు ₹42,000 ప్లస్ హెచ్ఆర్యూతో సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు ఉన్నాయి. మాస్టర్ ఒక వేకెన్సీ ఉంది. మాస్టర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ విత్ 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు. ఏజ్ 40 ఇయర్స్ వరకు ఇచ్చారు. సో అదేవిధంగా మనకు ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి సంబంధించిన ఉద్యోగాలు ₹31,000 ప్లస్ హెచ్ఆర్ఈ అనేది ఉంటుంది. అందులోపల సిఎస్ఆర్, యూజీసీ నెట్ ఉన్న వాళ్ళకి ₹31,000 ఉంటుంది. లేని వాళ్ళకి ₹25,000 ప్లస్ హెచ్ఆర్ఈ ఉంటుంది. సో ఎంఎస్సీ ఇన్ ఫోరెన్సిక్ కెమిస్ట్రీ లేదా మెటీరియల్ సైన్స్ లేదా పాలిమర్ సైన్స్, బయోకెమిస్ట్రీ, ఎనీ బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ, ఆర్ బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ అని ఇచ్చారు. 35 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు. సో అదేవిధంగా ప్రాజెక్ట్ అసోసియేట్ 1 ఇంకో ప్రాజెక్ట్ సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. ఎంఎస్సీ ఇన్ మైక్రోబయాలజీ లేదా బయోటెక్నాలజీ లేదా బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ లేదా బయోటెక్నాలజీ అని ఇచ్చారు. 35 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు. సో అదేవిధంగా మనకు ఇంకో ప్రాజెక్ట్ లోపల ప్రాజెక్ట్ అసోసియేట్ 1 ఒక వేకెన్సీ ఉంది. ₹25,000 ప్లస్ హెచ్ఆర్ఈ ఉంటుంది. ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ ఉంటే సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ నాకు ప్రిఫరెన్స్ ఇస్తారు. 35 సంవత్సరాల ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. దీంతో పాటుగా ఇంకొక ప్రాజెక్ట్ లోపల ప్రాజెక్ట్ అసోసియేట్ 1 ₹25,000 ప్లస్ హెచ్ఆర్ఈ ఇస్తారు. ఒక వేకెన్సీ ఉంది. ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ లేదా కెమికల్ సైన్స్ అడుగుతున్నారు. 35 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు. అదేవిధంగా మనకు ఇంకో ప్రాజెక్ట్ లోపల ప్రాజెక్ట్ అసోసియేట్ 1 ₹25,000 శాలరీ ఇచ్చారు. ఒక వేకెన్సీ. ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. 35 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఇంకో దాని లోపల సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ₹18,000 ప్లస్ హెచ్ఆర్ఈ ఉంటుంది. గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిగ్రీ, ఎనీ డిసిప్లిన్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. సో కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీగా అడుగుతున్నారు. సో వీటికి సంబంధించి మనకు అపరేజ్ లిమిట్ అనేది ఇంటర్వ్యూకి ఖచ్చితంగా వెళ్ళే లోపల క్వాలిఫికేషన్ కంపల్సరీగా ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు క్వాలిఫికేషన్కి తర్వాత. అదేవిధంగా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ రిక్వైర్డ్ ఏరియా వాళ్ళని మాత్రమే తీసుకుంటారు, మిగిలిన వాళ్ళని తీసుకోరు. అప్లై కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎవరికైతే అర్హతలు ఉన్నాయో వాళ్ళు 5వ తారీఖు నాడు ఇంటర్వ్యూకి డైరెక్ట్గా వెళ్ళాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫాము తీసుకెళ్లాల్సి ఉంటుంది. మన సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ కనుక చూసుకున్నట్లయితే మనకు అప్లికేషన్ ఫామ్లో సిఎస్ఆర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా పెట్టాల్సి ఉంటుంది. మనకు సంబంధించిన డీటెయిల్స్ అని కూడా ఫిల్ చేసి మనము అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నేను దీనికి సంబంధించిన
లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్ ద బెస్ట్.